గుడ్ మార్నింగ్ మధురై. ఇప్పుడే మొత్తం కాపీ చేసేసుకున్నా, అంటే నిన్న జరిగిన ట్రిప్ అంతా కాపీ చేసేసుకున్నా. వాడు బాత్కి వెళ్ళాడు, నేను రెడీ అయిపోయా. అండ్ ఇప్పుడు మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఓహో, ఇంకా ఇక్కడ చలి చలిగా ఉంది వాతావరణం అంతా. అండ్ అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ కదా, ఎందుకు వచ్చిన రిస్క్ మేము అసలు షూ కూడా వేసుకెళ్ళట్లా. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి వచ్చేస్తాం. నెక్స్ట్ రావటం రావటం బ్యాగ్లో గబా 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 ఇవన్నీ సర్దేసుకొని, అంటే గుడి 9 ఓపెన్ అనమాట. ఇక్కడ నిన్న వెళ్దాం అనుకున్నాం, నిన్న వచ్చి రాగానే ఇక్కడ హోటల్ వాడు బిర్యానీ పెట్టాడు. అబ్బా బాబా, కొంచెం మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వచ్చేసింది. అస్సలు ఫుల్ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క బిర్యానీ కుమ్మేశాం. సో లెగ్చేపాటికి 6:30 అయిపోయింది. సరే అని చెప్పి అమ్మవారి గుడి ఎక్కడైనా అన్నీ సెర్చ్ చేసుకుని రెడీ అయిపోయి కూర్చుంటే లాస్ట్ మీట్లో తెలిసింది, ఆ కింద గూగుల్లో ఎక్కడో లాస్ట్ ఉందన్నమాట అమ్మవారి గుడి ఎప్పుడు 9 నుంచి 7 వరకే ఓపెన్ చేస్తారు అని. మేము ఇక్కడ బయలుదేరదాం అనుకున్న టైమే 10:50. ఇంకా బో సరిపోయినలే, పొద్దున్నే వెళ్దామని చెప్పి ఇంకో బిర్యానీ చెప్పి కూర్చుని తినేసి పడుకున్నాం. సో ఇప్పుడే బయలుదేరుదాం అన్నమాట. ఓకే, ప్యాకప్ ప్యాకప్. ఇప్పుడే గుడి నుంచి వచ్చాం. గూగుల్ తల్లి మళ్ళీ మోసం చేసింది. ఒక్క నిమిషం చెప్తా, ఇప్పుడు మొత్తం బ్యాకప్ చేసేసుకొని వెళ్ళిపోయి దారిలో చెప్తా ఉంటా. ఇప్పుడు ప్రస్తుతం కాంచీపురం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 450 కిలోమీటర్స్. ఓ అమ్మో, తమిళనాడులో ఎండలు వాసిపోతున్నాయి బాబోయ్. తమ్ముడు గుడ్ మార్నింగ్. ఇవాళ మనం కాంచీపురం వెళ్ళిపోతున్నాం. ఇవాళ గట్టిగా పని ఉంది. 450 కిలోమీటర్స్ బా. 666445. ఇంకొక 20 కిలోమీటర్స్ దాటితే ఆల్ సిక్స్లు చూపిస్తా. ఒక్క దెబ్బే షాట్ అవుతాడు తమ్ముడు ఎప్పుడు. ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేస్తాడు మార్నింగ్. బా, మొహన్ నిండా బొట్లు పెట్టుకుని నేను రకంలో ఉన్నాలే. సెల్ ఫోన్స్ తీసుకెళ్ళలేదు, కెమెరాస్ తీసుకెళ్ళలేదు, ఏదైనా నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ అన్నారు. గట్టిగా చెకింగ్ చేశారులే అక్కడ కూడా. ఒకసారి ఇప్పుడు టెంపుల్ చూపించేసి మీకు కాంచీపురం వెళ్ళిపోతాం. కానీ అక్కడ పోలీసు ఉండి అడిగితే మార్నింగ్ 5 ఓపెన్ తమ్ముడు అంటున్నాడు. అది మార్నింగ్ 5 ఓపెన్ అంట. పొద్దునే దండం పెట్టుకొని ఈ పాటికి సగం దూరంలో ఉండేవాళ్ళం మేము. ఈ చల్లగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకొంచెం 200 అంత ఉండేది. ఎక్కడో టిఫిన్ చేసి దెబ్బ కాంచీపురం వెళ్ళిపోయేవాళ్ళం మధ్యాహ్నం కల్లా. అంటే మార్నింగ్ 5 కంటే ఇప్పుడు మేము 8:30 వెళ్తేనే మేము 9:30 వచ్చాము. సో అంత మార్నింగ్ అంటే చాలా ఖాళీగానే ఉంటుంది. ఈజీగా దర్శనం అయిపోయేది. 6 అలా బయలుదేరిపోయేవాళ్ళం. అసలు బీభత్సంగా ఇప్పుడు 10:00 అవుతుంది. 6 to 10 అంటే ఇంకా ఆలోచించుకోండి, 400 కిలోమీటర్స్ డ్రైవ్. ఈ పాటికి ఒక 200 కిలోమీటర్స్ ముందు ఉండేవాళ్ళం. గూగుల్ తల్లి వల్ల ఇప్పుడు ఎండలో బయలుదేరాల్సి వస్తుంది. ఇక్కడ చెమటలు కారుతున్నాయి. ఒక్కోసారి వెళ్ళిచేస్తాయి కానీ ఒక్కోసారి ఇదిగో ఎక్కడో కాలు కలెలా చేస్తూ ఉంటుంది గూగుల్ తల్లి. ఓహో, తమ్ముడు దూకమాకమ్మా. M3 బోటిక్ హోటల్ మాది హోటల్ వచ్చేసి. సో అక్కడ నుండి 2.1 కిలోమీటర్స్ అంతే గుడి. చాలా దగ్గర అండ్ చాలా పెద్దది. సేమ్ సూరత్లా ఉంది కదా, అటు బ్రిడ్జ్ ఇటు బ్రిడ్జ్ ఇటు బ్రిడ్జ్ అది మళ్ళీ అటు బ్రిడ్జ్. మొత్తం 7 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇంక్రెడబుల్ ఇండియా, ఇంక్రెడబుల్ ఇండియా. లోపల అమ్మవారి దర్శనం తర్వాత మీనాక్షి అమ్మవారి దగ్గర 100 రూపీస్ టికెట్ ఉంది, 500 రూపీస్ టికెట్ ఉంది, ఫ్రీ లైన్ ఉంది. ఫ్రీ లైన్ ఎక్కడైనా ఉంటుందిలే. ఇదేంది, మీనాక్షి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేయకండి, పక్కనే ఎగ్జిట్ అని రాసి ఉంటుంది. కానీ ఎగ్జిట్ పక్కన ఉండే శివన్న గుడి, శివన్న అని అంటున్నారు వాళ్ళు కూడా. నాకు అర్థం అలా శివయ్యానా అంటే మన లాంగ్వేజ్లో శివయ్యానా అది, మరి నాకు అర్థం కాల. ఎట్రా పొద్దున్న ఈ రోడ్లోకి వచ్చాం కదా, ఫుల్ ఖాళీ. అసలు
ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ. ఇప్పుడేమో ఫుల్ రష్. ఓ అమ్మా, వన్ టౌన్లో విజయవాడ వన్ టౌన్లో తిరుగుతున్నట్టు ఉంది నాకైతే ఫీల్. సేమ్ టు సేమ్ కేబిఎన్ కాలేజ్ దగ్గర అక్కడ పక్కనంటే గుడి పక్క బయటకు వచ్చేసి పక్క వెళ్ళటం కాదు, గుడిలోనే గుడిలోనే మన సేమ్ దుర్గా రైటా, సేమ్ దుర్గాదేవి గుడిలో దుర్గా మల్లేశ్వర స్వామి గుడి కదా మళ్ళీ, అక్కడ దుర్గాదేవి గుడి అలా బాయ్. అంటే గుళ్ళు గోపురాలు తిరగాలని కాదు ఇండియా ట్రిప్లో, బట్ మధురైలో మీనాక్షి అమ్మ టెంపుల్ని మించింది అయితే నాకు ఇక దొరకల, అందుకే గుడికి వెళ్ళాం. అందుకు ఇదే గూగుల్ దగ్గర చూసారా మళ్ళీ ఒకటి చూపించేసింది, పొద్దున ఒక రూటు మధ్యాహ్నం ఒక రూటా, ఇదే అమ్మవారి గుడి. ఆ గోపురం కనపడుతుంది కదా, అది చూడడానికి మనకు ఒక 20 మినిట్స్ పడుతుందేమో, మొత్తం బొమ్మలే దాని నిండా. అలా చూస్తూనే ఉన్నాను నేనైతే, అసలు ఈ గుడి బయట ఉండే బొమ్మలు ఉంటాయి కదా అలాంటి చిన్ని చిన్ని బోల్డ్ బొమ్మలు అన్నమాట. అరే ఇది కూడా కాదు కదరా, అదే ఓకే ఇటు వచ్చా మరి. ఓహో ఆగో కాదు, తమిళనాడు మొత్తం తెలిసినట్టు తిరుగుతున్నాం. ఇది ఇది అసలు ఎంట్రీ, ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ వరకు ఆటోస్ ఇవన్నీ అలౌడ్. ఎందాక దగ్గర దాకా వెళ్ళాం కదా, అది వేరే ఆర్చ్, ఇది నార్త్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ అలా ఉన్నాయి అన్నమాట దీనికి కూడా. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ ఇక్కడ వరకు వస్తాయి టాక్సీలు కానీ ఆటోస్ కానీ. మేము 100 రూపీస్ లైన్లో వెళ్ళాం, చాలా ప్రశాంతంగా అయిపోయింది, పెద్ద తేడా ఏం లేదు ఫ్రీ లైన్కి 100 రూపీస్ లైన్కి. మనలాగా దుర్గాదేవి గుడిలాగా మొత్తం తిరిగి తిరిగి వచ్చేంత అది కాదు కానీ. రేంద్ర ఇది వన్ వేనా? అసలు గూగుల్ తల్లిని ఏం చేయాలి, వన్ వే ఇది. ఎవడైనా చూసాడంటే అసలే మన ఇక్కడ నాన్ లోకల్ ఊరికే పట్టు చెప్తారు. ఇటు వన్ వేనా? ఇప్పుడు వెనక ఓకే బాయ్ బాయ్ మధురై. అండ్ వాళ్ళ గట్టి టాస్కే ఉంది, 400 కిలోమీటర్స్. టడం 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 టడం. అరే అక్కడ పెడితే అక్కడ పోలీసులు ఉంటున్నారు, ఏమో వన్ వే కూడా చూపించేస్తుంది గూగుల్ తల్లి, వెళ్ళిపోమండి వెళ్ళచ్చు అలాకూడదు. వీళ్ళు ఏమో పట్టుకు చెప్తే మనమేమో లాన్ లోకల్ ఊరికే ఏదో ఒకటి అదని ఇదేనా ఊరికే సహా చెప్తారు. ఎంత ఉన్నా సరే చివరికి గ్లౌజులు కూడా వేసుకుంది వెళ్తున్నా, ఏంది బిల్డప్ అని చెప్పైనా ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు. నాకేమో బిల్డప్ కాదు, చేతులు మంట వచ్చి నేను గ్లౌజులు వేసుకున్నా. అంటే మేము దారిలో చోట ఒకడు అడిగాడు అది ఎక్కడ, ఇటు తమిళనాడు ఎంట్రన్స్ దగ్గరే ఎక్కడో స్ట్రైటేగా. ఇంటి గ్లౌజులు దేనికి తమ్ముడు, మీరు బాక్సింగ్ చేస్తారా అంట. ఆడు ట్రాఫిక్ పోలీసా లేకపోతే ఏందో నాకేం అర్థం అవ్వాలి కాసేపు. నాకు ఇది గ్లౌజ్ వేసుకుంటేనే కొంచెం అక్కడక్కడ బొబ్బలు వచ్చేస్తున్నాయి హ్యాండ్స్కి. ఆడు అసలు ఇది నాకు అర్థం కాల, మీరు బాక్సింగ్ ఫైటర్సా అంట. ఫోన్లో జోక్గా అన్నాడే నవ్వితే ఎందు నవ్వు ఎందు నవ్వు అంటున్నాడు. ఎంత నవ్వా, నాకేం తెలుసు నవ్వు రాదా ఏంది, గ్లౌజులు వేసుకున్న ప్రతి ఒక్కడు ఇంకా బాక్సరేనా. అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు. అబ్బా అది మరి హోటల్లో మహత్యమో తెలియలేదు, తమిళనాడు మధురై మహత్యమో తెలియలేదు, బిర్యానీ మాత్రం చంపేసింది మన స్టైల్లో వచ్చింది.
ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మరి సరిగ్గా తిండి తిప్పలు లేకుండా ఇన్ని కష్టాలు పడ్డాం, సడన్గా చోట మంచిగా ఫుడ్ దొరికితే మరి ఆ మాత్రం చెప్పొద్దా. బ్రేక్ఫాస్ట్ కూడా గారెలు అయితే నేను అసలు ఒక 5-6 తిన్నా, ఆ రేంజ్లో ఉంది మరి ఫుడ్ ఇక్కడ. చాలా బాగుంది, టేస్టీ అంటే టేస్టీ టేస్టీ టేస్టీ. నాకు బాధ ఏంటంటే ఇవాళ రోజు 250 కిలోమీటర్స్, 300 ఇది ఎప్పుడైతే మేము గోవా దాటామో అక్కడ నుంచి 300 మహా అయితే 350, ఇవాళ 450 కిలోమీటర్స్ ఉంది కంచిపురం. సో కొంచెం గట్టిగానే ఉంటుంది కదా, మినిమం ఎనర్జీ ఉండాలి కదా. అసలే ఇక్కడ ఎండ చంపేస్తుంది, అసలు మామూలుగా కాదు, నా వల్ల కాల అసలు ఒక చోట అయితే. ఇది ఇప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ వేసేసా అసలు, ఇది కారుతుంది హెల్మెట్లు అప్పుడే. ఇప్పుడు ఇంత పొద్దున్నే టైట్కేగా భలే ఉంటాయి ఇలాంటి సందులు, ఇలాంటి స్ట్రీట్స్లో అసలు బుల్లెట్ మామూలుగా గర్జించదు రన్ రన్ అని. స్ట్రైటా అదిగో బాబా బాబా, ఏమన్నా వస్తుందో బేస్. అబ్బా ఒక అమ్మయ్యా అయిపోయిందిలే ట్రాఫిక్ అనుకున్నా మళ్ళీనా. ఓకే ఇది ట్రిచి రోడ్డు, ఈ హైవే కంటిన్యూస్ కాంచీపురం అంట, ఫుల్ హైవే హెవీ ఫాస్ట్ అంట, చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు నాకు హోటల్ వాడు. కొత్త కొత్త కడాయి, ఆహా ఖానాలో ఒత్తాయాడి సాంగ్ అనుకున్నా. దగ్గరలో వాటర్ బాటిల్కి ఎక్కడైనా ఆగేసి ఇంకా డైరెక్ట్ పిచ్చ కొట్టుడు ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ తర్వాత ఆపుతా. ఇది ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలని ఆగిపోయా అనమాట. అరే శివాజీ సాంగ్స్ దొరకట్లేదా? అండ్ ఇంకొక 7 కిలోమీటర్స్లో మీకు ఒకటి చూపిస్తా చూడండి, నాకు కూడా కొత్త అనమాట ఇది, ఇప్పుడు దాకా నేను ఇప్పుడు చూడలా, మీకు ఒకటి చూపించాలి ఉండండి చెప్తా. తమ్ముడు ఇది తమ్ముడికి సంబంధించిన స్పెషల్, నేను కూడా రోడ్డు చూడాలా ఇది చూడాలా అర్థం కావట్లా. 4 కిలోమీటర్స్ వెయిట్ వచ్చేసాం. ఈ టోల్ గేట్ దగ్గర మాత్రం అమ్మకు తమ్ముడు అమ్మయ్య ఇంకొంచెం ఆల్ 6 అనమాట నా స్పీడోమీటర్ మొత్తం ఆల్ 6 ఇక్కడ వరకు. ఓ పద తమ్ముడు అది కాదు ఒకసారి చూపించాల్సిందే. ఆల్ 6 నా దాంట్లో తెస్తా ఇట్లా కనపట్ల మా మొత్తానికి తమ్ముడు ఆల్ 6 మధురైలో అయ్యాడు అనమాట. తమ్ముడికి పార్టీ ఇప్పుడు ఫుల్ టైం కొట్టేస్తా. తమ్ముడు స్పీడోమీటర్ మొత్తం ఆల్ 6 అయినందుకు తమ్ముడికి ఒక లైక్ వేసుకోండి అందరూ. నేను ఎప్పుడు అడగను ఇలా లైక్స్ ఎప్పుడు, బట్ తమ్ముడి కోసం ఒకసారి అందరు లైక్ వేసుకోండి. ఓహో ఇప్పుడే తమ్ముడికి ఆకలి వేస్తుందని చెప్పాడు, ఐ మీన్ దాహం వేస్తుందని చెప్పాడు. అదే రిజోర్ట్లో పడ్డాడు అంటే 100 గంటల నుంచి 8కి దిగిపోయింది స్పీడు. అంటే దగ్గరలో బంక్ దొరికితే మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు అదే స్పీడ్లో. ఏ బంకు ఏది లేకుండా 100 గంటల్లో వెళ్ళిపోతే ఇక్కడే బిస్కెట్ అయి కూర్చుంటాం, ఎవడో ఒకటి ఆటో ఒకటి వచ్చి క్రీమ్ వేయాలి. ఇప్పటివరకు బంకే కనపడలా నాకు కూడా సరిగ్గా. ఇలా డిస్ట్రిక్ట్ ఎండ్ అయిపోయింది మధురైది, ఇదేంటిది చెన్నై యాప్లు పంది తమ్ముళ్ళని తీసుకెళ్తున్నాడు బాబు. ఆహా ఏంటి దగ్గరలో బంకే కనపట్లా, తమ్ముడు ఊరికే 100కి వెళ్ళిపోతున్నాడు. ఊరికే ఇంకా మెల్లగా వెళ్ళేటప్పుడు ఇదే బోర్ పెట్టినప్పుడు ఇలా కలుగుతూ ఉంటాయి అన్ని. ద బంక్, హియర్ ఇస్ ద బంక్, యాస్ దేర్ ఇస్ ద బంక్. తమ్ముడికి బంక్ దొరికింది, దాహానికి
బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల. ఫుల్ మందు పెట్టి వీడికైతే పేమెంట్ పేటిఎంలో చేస్తా. ఇందుకైనా ఉపయోగపెడితే పేటిఎం బాగుండు. ఇంకా మా 10,000 మనకి ఇవ్వాలా? ఇంకా మా 10,000 మాకు రాలేదు. పేటిఎం బాగుండు, అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లా. 80 కిలోమీటర్స్ వచ్చేసాం ఇంతలో. హైవే కదా, ఇంకా అంతే ఫాస్ట్ కొట్టేయచ్చు. ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్. వాళ్ళ తమ్ముడు ఎంత తాగుతాడో. ధనుష్ కోడిలో కొట్టించాం కదా 1,000 రూపీస్. ఓ స్లో స్లో స్లో. ఏమన్నా ఉందా పెట్రోల్ స్మెల్? ఓ మ్యామ్ స్లో స్లో స్లో. ఏం ఆడతారో అర్థం కాదు. మొత్తానికి వాళ్ళు 900 తాగాడు ఏంటో తమ్ముడు. పెద్ద ధనుష్ కోడి దగ్గర 1,000 తాగాడు. ఫుల్లు తాగుపోతాడు తమ్ముడు. ఎంజాడా, తాగు తాగు. నీకు నేను ఉన్నాను, తాగును. నీకు వేలకు వేలు కొట్టించి నేను 1 రూపీ సెంటర్ చూసి తింటున్నాను రా. చల్ చల్ ఎంజాయ్ చేయ్ పా. 1.5 అవర్లో 130 కిలోమీటర్స్ వచ్చాం. అండ్ దిస్ ఈస్ ట్రిచీ సిటీలోకి వెళ్ళాలంటే ఇటువైపు. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతాం. ట్రిచీ సిటీ అంతా మొత్తం లోపలే అంట. అండ్ దగ్గరలో మదురైకి దగ్గరలో ఇంకో సిటీ ఉందంటే అది ట్రిచీయే. ఓ ఎవరే ఇటే వెళ్ళాలా? అరే హైవే కదా, కొంచెం ఫాస్ట్ వచ్చేసాం. మొత్తం కంచీపురం వరకు ఇలాగే ఉంటే బాగుండు నేను అనుకుంటున్నా. అబ్బా పాపను అలా పట్టుకొని బండి మీద త్రిపుల్ సీల్ మళ్ళీ అసలు అది చా. తొలి ప్రేమ సినిమాలో ఆల్రెడీ చూపిస్తారు కూడా అట్లా పాప పడిపోతుంది నిద్రలో. అసలు ఎందు కదా అంత సేఫ్టీ లేకుండా. అసలు లేడీస్ అలా సైడ్ తిరిగి కూర్చోవడమే కొంచెం కష్టము. మధ్యలో పాప అసలు మేక తమ్ములు చూడండి, వీళ్ళని ఏం చేయాలి? ఏదో ఒకటి తొక్కేస్తే అనవసరంగా. ఓ తొలి రౌండ్ రివర్ అంట. వావ్ అన్నది ఊరి పేరు సాలెం. అది ఇక్కడ నుంచి లెఫ్ట్ మళ్ళీ సాలెం 134. ట్రిచి డిస్ట్రిక్ట్ వాలీ. ట్రిచి కూడా సిటీ చాలా బాగుంటుంది అంటే చాలా పెద్దది కూడా. ఏమంత 12? ఆహా కరెక్ట్ 12 అయింది. తినేసి వెళ్ళిపోదాం. గౌరీ పార్వతి భవన్ వెజ్ పాటలతో బాగానే ఉంది. ఏం చేద్దాం? ఎంత ఉంది ఇప్పుడు, ఎంతవరకు వచ్చాం? ఏసీ డైనింగ్. ఓకే ఏసీ ఉంది లేదా? ఇక దగ్గరలో ఇంకా ట్రిచీ కన్నా పెద్ద ఊరు రాదురా తమిళ. ఉండరా వద్దులారా, వెళ్దాం బా. అసలు ఇప్పుడే కొంచెం టేస్ట్లు బాగున్నాయి అని తెలుస్తుంది తమిళనాడులో. వెంటనే మళ్ళీ ఇంకా వెజ్ ఎందుకు? నువ్వు హ్యాపీ డేస్ పాటలు పెట్టావా? నల్లగా రిలాక్స్ అయిపోయా? అమ్మటే హోటల్ కనపడింది, ఆపేసా. సరిపోయింది చిందు. 60 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే హాఫ్ రైడ్తో వెళ్ళిన ఫీల్ వచ్చింది కదా. సో 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామని ఆ ఫీల్తో ఎక్కడైనా మంచిగా నాన్ వెజ్ తిందాం. కాకపోతే ఏంటి ఇక్కడ ట్రిచీలోనే అంత హోటల్స్, అన్ని హోటల్స్ లెఫ్ట్లో. 60 కాదు 80 కిలోమీటర్స్ వచ్చేసాం. మంచి హోటలే కనపడట్లా. ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్ అంట్రా. ఏం చేయలేం, ఏదో మంచి హోటలే ఉందనుకుంటా మాకోసం. అందుకే ఇవన్నీ ముందు ముందు ఇలా ఉన్నాయి. మొన్న కూడా ఇప్పుడు చాలాసార్లు అండి ఎక్కడైతే ఇలా మేము సరిగ్గా తినలేకపోతామో. కొంచెం లేట్ అయినా పర్లే, మంచి హోటల్లోనే తింటాము ఇప్పుడు. ఈసారి ఎక్కడ తింటామో మరి చూడాలి. పాపా ఈ బస్సులో అయ్యా పాత సినిమా ప్రేమికుడు సినిమా ప్రభుదేవ అప్పుడు. పాపా ఇప్పుడు బస్సులు ఇప్పుడు కూడా అలా అండి. తిండి వనం తిండే లేదు, తిండి వనం అంట. ఓన్లీ ప్యూర్ తిండి. రెండు డిస్ట్రిక్ట్లు దాటేసామంట. ఎంతో డిస్ట్రిక్ట్ అంటే మనకు ఊరులా ఉంది ఇక్కడ డ్రైవింగ్ లో. అబ్బో ఊరి పేరు ఆర్తనాథం అంట. ఆర్తనాథం అదేం పేరు రా నాయన? ఏదో ఊరు వచ్చాం అన్ని వెజ్ ఇక్కడ. తమిళ్లో అసలు నాన్ వెజ్ తినరా అండి. తలప కట్టి సిన్స్ 57. ఏంటది
ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్, నాన్ వెజ్, కరాయి కల్ ప్యూర్ వెజ్ అది. వీళ్ళు ఎందుకురా ఒకవేళ ఇక్కడ తినకపోతే కొట్లాకి వెళ్ళిపోయేలా ఉన్నారు. అమ్మా ఇది వెజ్జా నాన్ వెజ్జా? అరే సాయి ఒకసారి అడిగిరా. ఇదేదో రెస్టారెంట్ బాగుంది, చూడడానికి బాగుంది, తినడానికి ఎలా ఉంటుందో మరి. అడే వాచ్మెన్ గారు కొట్టేసేలా ఉన్నాడు కదా, ఒకవేళ రాకపోతే కొట్లు ఆక్కెళ్ళిపోతారు హోటల్కి. ఫిష్ ఫ్రై, బిర్యానీ, మటన్ బిర్యానీ. దిండుగల్ తలాపకట్టి హోటల్ అంట. ఆఫ్టర్ మీట్ అంట. సూపర్ అంటే సూపర్ రెస్టారెంట్, అంబియన్స్ కూడా భలే ఉంది. బాగా ఫాస్ట్ సప్లై చెప్పంగానే 5 నిమిషాల్లో వచ్చేసినాయి. ఆడి బిఎండబ్ల్యూ చెప్పాను మనకి ఎక్కడైనా సరిగ్గా దొరకలేదంటే ముందు ఇంకా పెద్ద దగ్గర హాస్పిటల్ందని. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే. అది బాగుంది తలప్పకట్టి హోటల్ అంటే. ఇటువైపు ఉన్న వాటిల్లో కొంచెం నాకైతే నచ్చిందబ్బా ఫుడ్. అంటే అలా హై క్లాస్గా తింటేనే నచ్చిద్ది అని కాదు అర్థము, ఫుడ్ బాగుండాలి. 10 రూపాయలు అయినా పర్లే నేను తింటా. 300 కిలోమీటర్స్ 4 గారి తిని తోలేసా. ఇప్పుడు మటన్ బిర్యానీ తిన్నాక లగలుతుంది ఇప్పుడు బండి. అంతే కాదు ప్రతిసారి అంతే, మంచి ఫుడ్ ఎప్పుడైనా తింటే మధ్యాహ్నం పూట కరెక్ట్ టైంకి హాహా మెల్లగల తేలుతా ఉంది బండి అన్నట్లుంది ఫీల్ అయితే. హోటల్లో వాళ్ళు ఓన్లీ కరోకేస్ పెట్టారు వాళ్ళు, అది కూడా ఏమై చేసేదో కరోకే పెట్టారు. అది యాక్చువల్లీ ఇప్పుడు మేము తమిళనాడు కాబట్టి అక్కడ పాట పాప పాట పాడేస్తుంది కూడా. మా పక్కన వాళ్ళు మలయాళం, మేమేమో తెలుగు, అందరికి అర్థమైపోయింది ట్యూను. అందరూ ఏ రహమా నిజం గ్రేట్. ఒక్క దెబ్బలో ఎన్ని లాంగ్వేజ్ పీపుల్ అందరూ ఒకేసారి ఏమై చేసావు కదా అని మేము వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ ఏదో పేరు. మా పాప అయితే పాడేస్తుంది కూడా, మా పక్కన పాప ఉంది. ఈ ఊరి పేరు చింతామణి అంట. ఏందో మరి అలా పెట్టారా మరి అన్నసి. ఇంకా తమ్ముడు మళ్ళీ మొత్తం ఆగేశాడు పెట్రోల్ అంటే. 350 కిలోమీటర్స్ వచ్చాం కదా, ఇప్పుడు రిజర్వ్లో పడింది. ఇప్పుడు దగ్గరలో బంకాయంతో తీసుకోవాలి. తంజావూరు రైట్గా, కుంభకోణం కూడా రైట్కి. ఈ తంజావూరులో ఆగాల్సింది అంటే 110 ఆ స్పీడ్లో 350 కిలోమీటర్స్ వచ్చాం కదా, ఇప్పుడు రిజర్వ్లో పడింది. తమ్ముడు తాగేశాడు, మొత్తం తాగేశాడు. 8 లీటర్లు 9 లీటర్లు తాగేశాడు. ఏదో ఒక 5 కిలోమీటర్స్ స్లో అయింది బండి అంతే. తిన్న తర్వాత మళ్ళీ మొత్తం సేమ్ ఊపు అందుకుంది. త్వరలో ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అదొక ఆనందం. చేతులు మంటలు అసలు, ఎక్సలేటర్ ఎలా ఇలా అని, ఇది క్లచ్ మూసి మూసి గట్టిగా నిప్పుడుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము హైవే చెప్పేస్తామంట, హైవే దాటేసి లెఫ్ట్కి వెళ్ళిపోతాం, 1 వేకి వెళ్ళిపోతాం. సో అందుకని అక్కడ ఆపి మూవ్ కొట్టాలి చేతులకి కాళ్ళకి. సైరా అర్రే పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంది. కార్డ్ యాక్సెప్టెడ్ అయితే బాగుండు. కార్డ్ యాక్సెప్టెడా? ఓకే ఓకే. అంతే ట్యాంక్ ఫుల్, ట్యాంక్ ఫుల్ అయ్యే 500. అరే ఇంకెంత ఉంది ఇక్కడ నుంచి? 100గా అక్కడికి వెళ్ళి కొట్టించుకోవచ్చులే. పెట్రోలే మరి, అమ్మా డీజిల్ కొట్టు. అదే డీజిల్ ఏమో ఫుల్ సో ఫుల్ అయ్యే 500 అంటే 500 ఎందుకు అంటే ఫుల్ ట్యాంక్ కొట్టించామండి.
ఇప్పుడు మేము వెళ్ళేది కూడా మళ్ళీ గుడే. ఆ గుడి దగ్గర లాగేస్తూ ఉంటారు. లాస్ట్ టైం కాంచీపురం దగ్గర మా కారు పెట్టడానికి మేము పడిన ఇబ్బందులు అంతా అంతా కాదు. మాకేమో బడ్జెట్ కరెక్ట్గా ఉండాలి. ఇంకేస మిస్ అయితే మళ్ళీ ఇంకో ఊర్లో మళ్ళీ దెబ్బ. అందుకే ఎందుకు వచ్చింది పడిపోయి. ఓకే లెఫ్ట్ తిరిగిపోవాల్సిన టైం వచ్చింది. తిరగరా తమ్ముడు. ఇప్పటిదాకా హైవే ఇరగొట్టేసాం. అరే ఎంత ఉందిరా ఇంకా? 86. ఓకే ఆ టైం ఎంతరా? 10కి బయలుదేరామా? 10 to 11, 11 to 12, 12 to 1, 1 to 2. ఓకే టైం 2 అయింది. దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసేస్తే 450 kilometers 4 hours. అరే బాగా ఫాస్ట్ వచ్చాం కదరా. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 hours వచ్చినట్టేగా. అయితే మా తమ్ముడు కూడా ఫాస్ట్ వెళ్ళమ్మా. మేము బుల్లెట్లతో 100, 110, 120 మేము కొట్టగలం. ఇప్పుడు 100 కదా, ఇంకా ఒక్కడ కొంచెం స్లో అయింది. వాళ్ళు ఒక్క రోజు ఎప్పుడు పెడితే రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేస్తున్నా. అమ్మో అమ్మో 1 month అయిపోయిందబ్బా ఆంధ్ర ఫుడ్ తిని ఆంధ్రాలో అడుగు పెట్టి. వామ్మో వామ్మో ఇంకంతే. నెక్స్ట్ తిరుపతి. తమ్ముడు ప్రస్తుతం 67,000 అవ్వబోతున్నాడు రా. బా కళ్ళు మంటలబ్బా. అంటే వెళ్ళే స్పీడ్కి ఒక్క నిమిషం కళ్ళు లారిపినా ఎటో వెళ్ళిపోతాం. బాబా కళ్ళు మూసుకుంటే మంటలు పడుతున్నాయి. 66,999 kilometers. ఓ అన్ని నెంబర్లు మారినాయి ఒకేసారి. 67,000. ఓ వెళ్ళమాకే ఆ జీరో వెళ్ళిపోతుంది. తనకి 67,000 kilometers. ఎగ్జాక్ట్లీ 12,000 kilometers రైడ్ ఇప్పుడు వరకు. అరే సాయి షేకండ్ రా. 12,000 kilometers రా ఇక్కడతో. ఈ ఊరు పేరు ఏందో కూడా తెలియదు. చూడు కరెక్ట్గా ఈ ఊర్లో అయింది మనకి 12,000 kilometers. మెల్కొండై రిజర్వ్ ఫారెస్టా? ఇప్పుడు మనం ఫారెస్ట్లో హ్యాపీ స్టంట్ వేస్తున్నావా? ఓహో బాబు 12,000 kilometers. బా ఏ పల్లెటూర్లు వచ్చేస్తున్నాయి. ఓహో మరి సాయి బాలు సాంగ్స్ పెట్టరా బాలు. అంత హ్యాపీ కూర్చున్నారా మీరు ఏ పని లేకుండా? అది మన వీడియోలో లేదు కానీ అంటే మేము నైట్ 8కి లడాక్ నుంచి కార్గిల్ వెళ్ళాం చూసారా. అదైతే సూపర్ బా. అసలు ఖాళీగా ఉంటుంది. డబల్ వే ఎవ్వరు ఉండడు. ఇలా 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 కొండల మధ్యలో బాబా ఏమన్నా ఉంటుందా? డబల్ వే మీన్స్ ఇలాంటిది నా దృష్టిలో. వందే అసలు అబ్బా ఇంత బండి మొత్తం. అప్పుడప్పుడు ఒక్కోసారి అయితే ఫుట్ రెస్ట్ కూడా రోడ్డు కానీ కర్రమని గీరుకుంటూ ఉండేది కూడా. అసలు టర్నింగ్స్ భలే ఉంటాయి. అంటే బైకర్స్ అందరికీ అలా టర్నింగ్స్ అంటే భలే ఇష్టం. స్మూత్గా ఇలా ఉంచి ఇలా లేపి మళ్ళీ ఇలా ఉంచి ఇలా అలా 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 భలే ఉంటాయి ఆ టర్నింగ్స్. అసలు మన స్పీడ్కి ఇంకా పవన్ కళ్యాణ్ పాటలు యాడ్ అయితే అసలు ఇంకేమన్నా ఉందా? లేచిపోద్దు ఇంకా స్పీడోమీటర్. ఇంకా రేపు ఇంకా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని ఐ థింక్ ఇప్పుడు వెళ్ళాక చూస్తా. అది ఆన్లైన్ టికెట్స్ చేసుకోవచ్చు కదా? అది ఇవాళ మరి అది ఎలానో మరి ఇప్పుడు వెళ్ళాక అక్కడ చూడాలి. టికెట్ బుక్ అయితే ఓకే, టికెట్ బుక్ అవ్వకపోయినా ఓకే వెళ్ళిపోతాం. వెళ్ళటం మాత్రం పక్కా. వెళ్ళి ఆ లైన్లో కూర్చొని ఆ తిరుపతి జైల్లో ఉంటే చూసారా ఒకేసారి 500 members వదిలేస్తారు. ఆహా ఆ జైల్లో పొడుగు మొత్తం సాంబార్ రైస్ తినేసి పొడుకుంటే వాడు ఎప్పుడు తీసుకుంటాడో వాడే ఇష్టం. నిజంగా నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం మా బ్యాచ్ మా బ్లాక్ స్టార్ ప్రొడక్షన్ బ్యాచ్ మొత్తం వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా సాంబార్ రైస్ కోసం మళ్ళీ లైన్లో నుంచున్నా. వాళ్ళు చూసిన చూపు ఉంది, నేను ఇప్పటికీ మర్చిపోలేను. మరి ఏం చేస్తాం, సాంబార్ రైస్ అంటే అంత ఇష్టం అబ్బా. అందులో తిరుపతి సాంబార్ రైస్ అంటే మామూలుగా ఉండదు. అసలు ఇప్పుడు నేను మామూలుగా సౌత్ ఇండియా అన్నం తినే
అన్నం కూర తిని ఇప్పటికి 35 డేస్ అయింది. ఇంకా ఈ టైంలో నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నా, వదులుతానా? రేపు కన్ఫామ్గా 2 సార్లు వెళ్ళాలి అని ఉంటుంటా. ఆగరా ఒకసారి థమ్స్అప్ తాగాలి. అసలు ఆ మధ్యాహ్నం బిర్యానీ అంత బాగుంది, అక్కడ తిన్న దగ్గర నుంచి అనిపిస్తుంది. అసలు ఇదేందో చదవడానికి కూడా లేదుగా. తీసేసుకో తీసేసుకో. అరే సాయి ఫుల్ కూలింగ్ ఫుల్ కూలింగ్. థమ్స్అప్ అడుగుతానే ఉన్నా వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇవ్వనన్న కొద్దీ థమ్స్అప్ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. మామూలుగా అయితే ఊరికే అలా దాగి వదిలేసేవాడేమో, ఎక్కడికి వెళ్ళినా లేదు 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 అంటుంటే ఇంకా దాని మీద ప్రేమ ఎక్కువైపోతుంది. అంతే అదే రూలు, తాగాలి బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగాలి. అసలు నాకైతే సినిమా చూసేటప్పుడు ఇంకో రూల్ ఉంది, పాప్కార్న్ కొనాల్సిందే. పాప్కార్న్ కొనాల్సిందే వితౌట్ పాప్కార్న్ అసలు సినిమా ఎలా? ఓకే వి వాచ్. కోకా అబ్బా అరే ఇచ్చారు వద్దు. షీ అది చూసారా, ఇలా లేదు లేదు అంటుంటే ఇంకా తాగాలనిపిస్తుంది. మరి చేంజ్ ఉన్నాయి బాబా. ఒకటి కర్మ 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 థమ్స్అప్ ఎక్కడ దొరకట్లా. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది కాంచీపురం. అక్కడ నుంచి బస్సులో పిల్లలు తగ్గట ఆడ చెప్తున్నారు. బాయ్. చాలా రోజుల తర్వాత ఆరెంజ్ సినిమా పాటలు వేసాం మా బస్సులో. మా బస్సు కాంచీపురం బస్సు, ఇది తమ్ముడు బస్సు, తమ్ముడు ట్రావెల్స్. కాంచీపురంలో హోటల్స్ అంటేనే కాస్ట్ ఎందుకో. నార్మల్ రూమ్, నార్మల్ రూమ్, జస్ట్ ఏసీ, ఒక బెడ్ బాత్రూమ్ అంతే. దానికే ఇక్కడ 2500 దాకా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కామాక్షి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలని ఆగుతున్నా, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 3 అంత అవుతుంది అంతే. ఇక్కడ నుంచి తిరుపతి 120 ఉందంట. సో ఈ 15 కిలోమీటర్స్ కూడా కట్ చేస్తే 115 మహా అయితే 6-7 కల్లా తిరుపతి వెళ్ళిపోతామేమో, గట్టి కొట్టేస్తే. కానీ మా ఊరికి బ్యాక్ పోయిన అద్దరిపోతుందంట. అలాగో దాన్ని ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి అలాగో. ఓ కొంచెం అలా లాస్ట్ డే కదా, రేపటితో ఆంధ్రప్రదేశ్ ఎంటరింగ్ కదా. సో కొంచెం కూల్గా ఉంటాం బెటర్, అంత ర్యాష్ ఇవాళ పనికి రాదులే. సో మెల్లగా కాంచీపురం వెళ్ళి బండ్లు తమ్ముడిని మంచిగా పార్కింగ్లో పెట్టేసి మేము కూడా మంచి హోటల్లో పార్క్ అవుతాం. ఈ స్పీడ్ బ్రేకర్ నేను యాక్సెప్ట్ చేస్తా, ఈ పిల్లల కోసమైనా యాక్సెప్ట్ చేస్తా. అడ్డమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి, వాటిని నేను యాక్సెప్ట్ చేయను. అమ్మయ్యా ఎవడ రోడ్డు అడిగేసాడు పోనా. ఓరి పాపాత్ముడా, ఈ కొంచెం దానికి డబ్బులు వేసావా? మళ్ళీ సింగిల్ వేలేక వచ్చి. ఓ తమిళనాడు అంటే త్రిషాను వీళ్ళే, త్రిషా నాయంతారా. ఇష్టపై ఇక్కడ త్రిషా కనుక్కుంటా కదా గుడి కట్టారు. ఓ బో అయ్యా, అరే మొత్తం కలిపి ఒక 50 లారీలు ఉంటారా సాయి? ఓ మా ఇడికే చిన్న గుంటేస్తే నువ్వేం తిప్పారా, అందుకే నీ వెనకాల ఉన్నావు. కదా బాగా నవ్వుతున్నావు రోడ్డు మధ్యలో ఉండి. అవునరా, వెళ్ళకూడదా మనం? బెంగళూరు బైపాస్ అంటే అది అన్ని బస్సులు వచ్చేస్తున్నాయి చూసారు లైన్లో. కాంచీపురం వెల్కమ్. వరదరాజులు తిరుమల స్వామి గుడికి వచ్చాము లాస్ట్ టైం మేము. అభిరామ్ యార్క్ నగరం ఇదేళి, అది ఇప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఇటే 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 కామాచి అమ్మ టెంపుల్ ఎదుగు. శ్రీరామ అమ్మా, ఇది హోటల్స్ ఎంఎం హోటల్ అదిగో.
మంచి గంజా బ్యాచ్లో ఉన్నారు, వచ్చి గంజా తాగుతారా అని అడుగుతున్నాడు. ఇడే నేను ఏదో హోటల్ బుక్ చేసుకుందామని ఆగితే ఈ ఆటోల దగ్గరే ఉంటాడు ఆయన. అంటే మాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎత్తుకుతున్నాం. అరే ఒకసారి బండి దగ్గర ఉండు, వాళ్ళు మంచి తడాగల్లో ఉన్నారు, 5 to 10 మినిట్స్లో దర్శనం అయిపోతుందంట. ఇంకా అలాంటప్పుడు ఇక్కడ కాంచీపురంలో ఉండటం కన్నా మెల్లగా తిరుపతి వెళ్ళిపోవడం బెస్ట్ కదా. ఇక్కడ వీళ్ళు ఎవరో బాబోయ్ పట్టారు మమ్మల్ని, గంజాయి తాగుతావా అది దాని ఇందాక నుంచి నాయను. ఇంకా మా బండిని పట్టుకుని వదలట్లా, ఇదేమో మాకు తెలిసిన వాళ్ళ హోటల్. వచ్చి ఇంకా ఇక్కడ నుంచున్నాం, ఏంది డిసైడ్ చేసుకుందాం హోటల్కి. హోటల్కి అయితే వద్దు అని. ఎంత తిరుపతి? తిరుపతి 107. ముందు గుడి దగ్గరికి వెళ్దాం బా. ఏంటి ఇటు ఇటు గుడి ఇటు నాకు తెలుసుదా. అమ్మని దర్శనం చేసుకొని తిరుపతి వెళ్తాం, తిరుమల కాదు తిరుపతి వెళ్తాం. ఎలాగోలా ఇవాళ జస్ట్ 100 కిలోమీటర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు అలాగో 4 అయింది. ఇంకా వచ్చారా? ఇదిగో శ్రీ కంచి కామాక్షి అంబల్ దేవస్థానం. ఇక్కడ బండి పెట్టేసి ఇటు వెళ్ళు. ఎవరికోసం వీళ్ళు పెరుగుతుకుంటూ వస్తున్నారు? సారీయా, మన మొగలవే గారా ఇంత గడ్డం చూసి కూడా. చాలా త్వరగా అంటే త్వరగా దర్శనం అయిపోయింది. అమ్మవారి గుడి సెకండ్ ఎంట్రన్స్. నాకు నిజంగా అసలు రెండు బుద్ధి కావట్లే ఇక్కడ. అంటే 100 కిలోమీటర్స్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని 8 డేస్ అయింది కదా, అసలు ఉండే బుద్ధి కావట్లా. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా, టాస్ వేసి మరీ నిర్ణయం తీసుకున్నా. టాస్ రే ఫుల్ ఆన్ బాబాయ్ తాగి పడిపోయాడు. చాలాసేపు ఆలోచించి ఆ పక్కన టైం అయిపోతుంది, లైట్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పి ఇంక ఇట్లా కాదు, వాడు కాదు నేను కాదు టాస్ వేసి డిసైడ్ చేసుకుందామని టాస్ వేసి డిసైడ్ చేసుకుంటే తిరుపతినే వచ్చింది. తిరుపతి గోయింగ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలని రాసి పెట్టింది. అయ్యా మొత్తానికి ఇవాళ 600 కిలోమీటర్స్ రైడ్. అరే మన బ్యాగ్లో ఫోటో ఉంది చూడు, అమ్మవారిది, కామాక్షి అమ్మవారిది. ఇక్కడ వరదరాజులు పెరుమాళ స్వామి గుడి ఉంది, ఆ గుడికి వచ్చాం మేము లాస్ట్ ఇయర్. 40 ఇయర్స్కి ఒకసారి ఓపెన్ అయ్యే గుడి, అది చాలా ముందు వరకు క్లోజ్ అది గుడి కూడా. చాలా పెద్దది చెప్పాలంటే చాలా పెద్దది. లాస్ట్ టైం మేము లైన్లో నుంచోలేక అమ్మో నరక వేదన. పొద్దున్నే 7కి లైన్లో నుంచి ఉన్నాం, ఈవినింగ్ సిక్స్కి అయింది దర్శనం. ఎక్కడ కూర్చోలేదు ఏమీ చేయలేదు. ఓ నుంచుంటా అంటే 40 ఇయర్స్కి ఒకసారే కదా ఇండియాలో ఉన్న అందరూ వచ్చి చూస్తారనమాట పెరుమాళ స్వామిని. దశావతారంలో పెరుమాళ్ పెరుమాళ్ అంటది కదా ఆసిన్, ఆ రేంజ్లో ఇంకా పెరుమాళ్ పెరుమాళ్. తిరుపతి రైట్ అది 5:10 అంటే అంటే 10 మినిట్స్ అయింది మేము బయలుదేరి కూడా. సో ఇవాళే తిరుపతిలో అడుగు పెట్టేస్తున్నాం అనమాట అయితే ఆంధ్రాలో. బా 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 36 డేసా, వామ్మో వామ్మో. ఇప్పుడు కాసేపు అవుతాం మనకి ఏపీ పనులు అన్నీ. తమ్ముడు మరి వెళ్ళొస్తాం, అప్పుడు ఏపీ బస్సు కనపడిందని మా ఊరు మామూలు ఆనందపడు అట్లా. తమ్ముడు నువ్వు కూడా ఆనందం ఇవ్వాలి ఓకేనా, ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తా. అంటే కాంచీపురంలో ఉండిపోతాం అనుకుని తమ్ముడికి కూడా పెట్రోల్ కొట్టిలా చెప్పానా, ఇక్కడ దొంగలు ఇదంతా బీభత్సమైన వ్యవహారం అని. వాడు చూడండి దిగగానే గంజాయి గంజా అని. అమ్మా వాళ్ళ మొత్తం 4 ఐదుగురు ఉన్నారు, అసలు వాడు చంపుతున్నాడు వదిలి వెళ్ళట్లా, అందుకే బండి తీసి కొంచెం పక్కన పెట్టా. ఇప్పుడు మాకు ఎక్కడైతే ఏపీ స్టేట్ ఎంటర్ అయ్యారని వస్తుందో ఇప్పుడు అక్కడ సెల్ఫీ దిగాలంట. ఓ అప్పుడే వచ్చేస్తారా వచ్చేస్తా, అప్పుడేనా అప్పుడే అయింది, అప్పుడే 36 డేస్ అయింది. అయ్యా అయ్యా అయ్యా
చెన్నై పోలీస్ కన్నా మరి ఇండియన్ మిలిటరీ ఆర్మీ లాస్ట్ టైం ఈ గుడికి చేసిన సేవ మామూలుగా కాదు. ఇన్ని వేల మంది మిలిటరీ వాళ్ళని ఇక్కడ అపాయింట్ చేశారంట. తమిళనాడు నేవల్ ఎయిర్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. ఇదిగో తమిళనాడు నేవల్ ఎయిర్ స్టేషన్ ప్రొవిడెడ్ ఏరియా అంటే ఆ గేట్ దగ్గర అసలు ఆగకూడదు, అయితే వాళ్ళు వచ్చి వేస్తారు రెండు. నేను రూట్ మ్యాప్ కోసం ఆగాను, దాని చేస్తున్నా. పాప ఆయన చూడండి, ఆయన పొజిషన్లో ఆయనే మాట్లాడుకుంటానే ఉన్నాడు. భలే ఉంది కదా సౌండ్. బేస్ మహల్ తమ్ముడు. గర్జించాడు టన్నెల్లో. డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ సెంటనరీ ఆర్చ్ తిరుపతి ఇక్కడ నుంచి 85 ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎప్పుడవుతామో నాకు అర్థం కావట్లా. చోట్ల పెట్టేస్తున్నాయి గూస్బంప్స్ అసలు అన్నీ కలిపి ఒకేసారి. ఆనందం బాధ అమ్మ 36 డేస్ నుంచి. ఓ నాయను, అరే కోతినా కొడుకు పలికాడు వీడు, అరే పలికాడు వీడు. అరే వెళ్ళరా బాబు నువ్వు, ఓ మళ్ళీ వెనక్కి ఉందా ఈ బుడ్డోడు. అదిగో ఓ అరే అమ్మ ఏమన్నా కట్టింగ్ సైకిల్ గుడు బాయ్రా. అమ్మ పడతావు రా ఆయన, వద్దురారా నువ్వు టాటా చెప్పమాగరా ఆయన అడుగుడు. మళ్ళీ వచ్చేస్తాడు చూడు, వచ్చాడు బాయ్. వీడు వెళ్ళిపోవాలి, వీడు మనకన్నా ముందు వెళ్ళిపోవాలి. వీడు వీడు డే 40 కూల్లో వెళ్ళేసి ఉంటాయి కదా. అమ్మ రష్ ఉంది. చెల్లమ్మ తప్పుకోమ్మ, అసలు ఇవాళ తిరుపతి వెళ్దాం తిరుపతే వెళ్తామని తెలిస్తే ఇంకా ఫాస్ట్ కొట్టేవాడేమో. అని తిరుపతి వచ్చేస్తున్నా తిరుపతి వచ్చేస్తున్నా అనుకుంటున్నా కాదు, ఎంతసేపు అసలు మన ఇంటికి ఆంధ్రప్రదేశ్ వచ్చేసిందిగా అనుకోలే. అన్నా వచ్చేసామన్నా అంటున్నాడు వెనకాల నుంచి. అమ్మని అమ్మ ఏంటి డే బై డే, ఇంకా నాకు ఇదే పని అయిపోయింది. 36th డే కదా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ రేపు ఎక్కడికో, నెక్స్ట్ రేపు ఎక్కడికో అంటే ఇంత రూట్ వేసుకున్నా నేను ఏటీఎంలో మనీ తీసుకొని జంప్ జలాని. మామూలు మామూలు ట్రాఫిక్ కాదు, ఇప్పుడైతే నడి రోడ్డు మీద నడుస్తుంది సైడ్ నడవకుండా. ఓ మొత్తం గూగుల్ తల్లి వల్లే, మొత్తం గూగుల్ తల్లి వల్లే. పొద్దున్నే గుడి నాకు ఓపెనింగ్ చూపించి ఉంటే అసలు ఈ పాడి తిరుపతిలో ఉండేవాళ్ళం. అరే ఆ లైట్ చూడండి అసలు, ఎల్ఈడీలు మళ్ళీ ట్రాఫిక్. అమ్మా ఇన్ని నైట్లు తోలాను, ఈ ఒక్క నైట్ మాత్రం నాకు చెమటలు పడుతున్నాయి. ఆంధ్ర వెళ్ళాలి ఆంధ్ర వెళ్ళాలి అని ఊపిలో. సాయం ఇంకెంత ఉందిరా? సెవెంటీ అనుకున్న దాని దగ్గర నుంచి 38 కిలోమీటర్స్ వచ్చేసాం, ఇంకా 70. మీ మెసేజ్ కోసం వెయిటింగ్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని వడాఫోన్ అని పడుతుంది కదా, దానికోసం వెయిటింగ్. ఒరే లారీ అన్న మీ సైడ్ రా, వెళ్తాం. నాకు ఏందో పక్కనే మా ఇల్లు ఉందన్న అంత ఫీల్ వస్తుంది. ఇల్లు తిరుపతి అయితే అంటే ఎన్ని స్టేట్స్ తిరిగిన తర్వాత, ఆల్మోస్ట్ 20+ స్టేట్స్ తిరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తున్నా అంటే మా అప్పుడే వచ్చేసామా అని ఫీల్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, ఎగ్గురుతాం చీకట్లో మేము కనపడి కూడా కనపట్లే. ఇలా హై బీమ్ కొడితే కానీ మేము పాస్ పట్టుకుంటున్నా ఎక్కువసేపు. ఇది లో బీమ్, ఇది హై, ఏ కనపడట్లా. ఇలా పాస్ పెట్టుకుంటే కానీ మొత్తం కనపడట్లే రోడ్డు. లైటింగ్ ప్రాబ్లం కాదు అంతే, ఇంకా ఈ మధ్యలో మేకతమ్ముళ్ళు ఆవుతమ్ముళ్ళు ఎక్కడైనా పొడుగులు ఉంటే ఇంకా అంతే బిస్కెట్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసిన తర్వాత నుంచి 2 డేస్ పడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే నేను చెప్పాను కదా
ఇక్కడ రాకెట్ లాంచ్ శ్రీహరికోట వెళ్తానని. శ్రీహరికోట వెళ్ళాలి. అసలు యాక్చువల్ అయితే చెన్నై వెళ్ళాలి ఇక్కడ నుంచి. నేను చెన్నై వెళ్ళి చెన్నై మీద నుంచి తిరుపతి వెళ్దాం అనుకున్నా. బట్ 100 కిలోమీటర్స్లో తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఉందనే పాటికి ఆ మాటకి అసలు ఎవరికైనా ఆగుతుందా? ఎన్ని వేల కిలోమీటర్లు తేలిన తర్వాత పక్కనే మన ఊరు మన అమ్మ ఉంది అంటే ఎవడైనా ఆగుతాడా? ఇంకా అసలు నా వల్ల కాలేదు, ఇంక చెన్నైలో వెళ్ళలేదా అని చెప్పి ఇంక స్టార్ట్ కొట్టేసా. అమ్మా ఇంద్రారు ఇంత దగ్గర దాకా వచ్చాం, ఇక్కడ గుద్దేద్దాం అనుకున్నాడు వీడు. ఇంకా దగ్గరలో ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఆంధ్రప్రదేశ్. చెప్పి 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 అలిసిపోయాం. మే ఆంధ్రా సే అయ్యా సాంబార్ సాంబార్ దా ఉండు. తమిళ వచ్చేసిందిరా సాయిగా నీకు. మే ఆంధ్రా సే అయ్యా మే ఆంధ్రా సే అయ్యా మే ఆంధ్రా సే అయ్యా యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వి వాంట్ టు వాచ్ సల్మాన్ ఖాన్ హౌస్. బాబోయ్ బాబోయ్ ఇన్ని స్టంట్లు, బాబోయ్ బాబోయ్ బాప్రే. తమ్ముళ్ళు ఆవు తమ్ముళ్ళు మేక తమ్ముళ్ళు వీళ్ళే మాకు కొంచెం హెల్ప్ చేశారు. ఎరా నేను అదే చెప్తున్నా, ఆవు తమ్ముళ్ళు మేక తమ్ముళ్ళు వీళ్ళే దారి మొత్తంలో మాకు ఎంటర్టైన్మెంట్. అరే ఉండాలి మంచి అన్నం గిన్నె కడుక్కొని ఆ నీళ్ళు పడేసింది తమ్ముడి మీద. ఒసే చెత్తని అంకమ్మ కళ్ళు మంటలు పడుతున్నాయి. ఎక్కడి నుంచో చెప్తున్నా, అది కాంచీపురం వరకే అనుకున్నా బట్ ఆగిలేకపోయాం. చూడరా ఏపీ బండే, మా ఏపీ బండే చూసా. వీడమ్మ బస్సు నెక్స్ట్ లెఫ్ట్. వామ్మో వామ్మో ఏమన్నా ట్రాఫిక్. అరే కొంచెం సైడ్ ఉండరా, మేము మా ఊరు వెళ్ళిపోతాం. ఓ తమ్ముని కూడా సర్వీసింగ్ ఇవ్వాలి, పాపం ఇంట్లో నొప్పులు ఉంటాయి, వీడికి కూడా తగ్గించుకుంటాడు. తమ్ముడు తమ్ముడు దేశం అంతా తిప్పి తీసుకొచ్చావురా మమ్మల్ని నువ్వు. వా ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది తిరుపతి. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లా. అసలు నిజంగా ఆ సైలెంట్ అసలు మొత్తం వెళ్ళిన టూర్ అంతా అలా అలా గుర్తొచ్చేస్తుంది. ఏం మాట్లాడాలి అసలు, వచ్చేసాం ఆంధ్రప్రదేశ్. బా 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 ఇన్ని డేస్ పట్టింది బా ఇండియా టూర్. అసలు ఏం మాట ఇప్పుడుదా లడ 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 భాగ్యం. ఇంకా 11 కిలోమీటర్స్లో తిరుపతి అని కానీ నాకు సౌండ్ ఆఫ్. ఇంకా ఎటు చూసినా తెలుగు బోర్డులు, తెలుగు బళ్ళు, తెలుగు మనుషులు. అంతపురం అన్ని కడప శ్రీకాళహస్తి అన్నీ మన తెలుగు పేర్లే. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా. ఇంకా ఆనందానికి ఈక్వల్ అంటే చిరంజీవి. చిరంజీవి సాంగ్స్ పెట్టుకొని శంకర్ గారి మీ బేస్ సాంగ్స్ అలా వెళ్తున్నాం. ఇద్దరం సైలెంట్ ఉంది ఆ నుంచి, ఏం మాట్లాడుకోవట్లా. ఇప్పుడు దాకా డ్రైవింగ్లోనే అన్నాం కదా, గట్టిగా అలిసిపోయాం ఎమోషనల్గా కూడా. రేపు అంతా రెస్ట్ తీసుకొని బండి బాగు చేసుకొని, బాగు చేయించడంటే ఆ బ్రేక్ సౌండ్ ఇంకా మళ్ళీ అంటే 3000 కిలోమీటర్స్ అయిపోయింది. మళ్ళీ తమ్ముడు కూడా ఆరోగ్యంగా ఉంటావు కదా, అన్నయ్య కావాలి తీసుకొని ఫుల్గా ఇవాళ కాంచీపురంలో ఉండే హోటల్ బిల్లు రేపు కడతాం. రేపు తిరుపతిలో ఉండాల్సిన బిల్లు కడతాం. ఎల్లుండేమో తిరుపతి దేవస్థానం వెళ్ళాలి, అక్కడ ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా. సో ఇండియా టూర్ వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఊరు ఫస్ట్ సిటీ తిరుపతి. వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళొచ్చాము మేము. మా దుర్గమ్మ తల్లి విజయవాడ దుర్గమ్మ తల్లి
అందరు దేవుళ్ళ వల్ల హ్యాపీగా వెళ్ళొచ్చు అని తల్లి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేయాలి, అరే వచ్చేసారా తిరుపతి అని. అప్పుడేనా మొన్న కదా కన్యాకుమారి అన్నా అంటాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటుందని. నాకు ఏం మాటలు రావట్లే, అయిపోయింది వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసాం, ఇంకా ఎక్కడైతే స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళలేదు. అవునా, చిరంజీవి చెప్పింది కరెక్ట్, మనిషి సంతోషానికి కావాల్సింది ప్రేమే గతి. అవును, మా తమ్ముడు ప్రేమ, మా అమ్మ ప్రేమ, మా ఫ్రెండ్స్ ప్రేమ, వెనకాల సాయి గడి ప్రేమ, భార్గవ గడి ప్రేమ చాలా బా. ఓ తిరుపతి ఎంటర్ అయిపోయాం బాబోయ్ బాబోయ్. అరే వచ్చి పడదొద్దారా బాబు, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు, కొండలంత వరములు గుప్పెడు వాడు. నాకైతే సౌండ్ లేదు అసలు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, అంత తెలుగులో కనపడుతున్నాయి చాలా రోజుల తర్వాత. ఓ మై గాడ్, నాకు ఇక కళ్ళ ఉంది కొమ్ము తీసి. నేను ఇప్పుడు కాంచీపురంలో పూడుకుని కలగంటున్నానా. వెల్కమ్ టు తిరుపతి. అమ్మ 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 అమ్మ, తెలుగు వాళ్ళు తెలుగు మనుషులు అరే నాకు ఎందుకో నవ్వే చేతుందిరా. అరే ఒక్కసారి నువ్వు ఒక్కడిని తెలుగులో అడ్రస్ అడుగుతారా, ఎక్కడికి ఆ చోటుకి అసలు ముందు తెలుగులోనే అడ్రస్ అడగాలి. అదే అదే బిగ్ బజార్, బిగ్ బజార్. ఈ నడుగా అన్నా తిరుమల ఇటు, తిరుమల కొండ, కొండ ఇటు. ఓకే ఓకే, ఎంత దూరం అన్నా? ఆహా ఓకే ఓకే. మాది మొత్తం ఇండియా ట్రిప్, ఇండియా ట్రిప్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. అక్కడ చిన్న పని ఉంది చూసుకొని వెళ్ళిపోదు. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది అద్ది అద్ది అదిరా తెలుగు వాళ్ళు అంటే, ఒకరిని అడ్రస్ అడిగితే ఇద్దరు చెప్పారు, పాపం ఎక్కడి నుంచి వస్తున్నారు అటెళ్ళండి ఇటెళ్ళండి. ఇది ఇది తెలుగు వాళ్ళు అంటే. అమ్మా బండి పక్కన ఆపి చక్కగా రూమ్ బుక్ చేసేసా, హోటల్ బ్లిస్ అంట. ఇందాక నుంచి బాబాయ్ గేటు ముందు నుంచున్నారు, గేటుకి అడ్డంగా పెట్టారు, బండి తీయండి తీయండి అంటాడు అని చూసా. అంటే ఇప్పుడు దాకా ఇన్ని స్టేట్లలో మమ్మల్ని అన్నారు అలాగే, ఏ బండి తీయండి ఇక్కడ అక్కడ వద్దు, మా వండ్రు ఊడుకోడు ఆడు ఊడుకోడు అన్న. గోల్డ్ మళ్ళీ గోల్డ్ మాట్లాడన్నారు అయ్యా బాబు బండి పెట్టినందుకే. తాత మాత్రం ఒక్క మాట అనలా, ఏందో తెలుగు మన వాళ్ళ ప్రేమ ఆధారణ మామూలు ఉండదు. నేనేదో సరదాగా అడిగా కదా తిరుమల అడ్రస్, అక్కడ ఇద్దరు రియాక్ట్ అయ్యి ఇద్దరు చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రూట్కే వెనక్కి వెళ్తున్నా, అంటే హోటల్ బ్లిస్ అంట మాది. ఇప్పుడు అలా టూ డేస్ అక్కడే ఉంటాం, అంటే వన్ డేస్ దీనికి సర్వీస్కే పోతుంది కదా. అండ్ ఆ ఈవినింగ్ అంటే రేపు మధ్యాహ్నం కల్లా బండి ఇచ్చేస్తే బాగుండు. సో మధ్యాహ్నమే బయలుదేరిపోయి మేము స్ట్రైట్గా గుడికి వెళ్ళిపోతాం, పైన రూమ్ తీసుకోవచ్చు. కాదు రేపు సాయంత్రం ఇచ్చాడా మళ్ళీ రూమ్ తీసుకొని, రూమ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా వన్ డే ఎక్స్ట్రా అయిపోతుంది. మాబోయ్ నాకు ఒళ్ళు ఎదురు అసలు చెప్పాలంటే అసలు ఒళ్ళు జలకరిస్తుంది. ఎన్ని వేల కిలోమీటర్ల వచ్చేసామా మేమేనా? ఓ అది 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 మన వాళ్ళు అదిగో హోటల్ బ్లీస్. ఓడి అమ్మ చాలా పెద్దది రేతు మే కన్యాకుమారి ఋతు కన్యాకుమారి నన్న నన్న నన్న
ఓహ్ బలం బుద్ధుడు బొమ్మ. ఓహో సిరికి ఏమైంది? ఫిఫ్త్ ఫ్లోర్ అంట మంచి రూమ్. మంచి రూమే అన్న? క్లబ్ రూమా? ఓకే ఓకే. మ్యారేజా? ఓకే ఓకే. రేపు మ్యారేజ్ అంట మొత్తం రూమ్స్ అన్ని ఫుల్ అంట. రేపు మనం తిరుపతి వచ్చేసాం, తిరుపతిలో నడుస్తున్నాం, నాకేం అర్థం కావట్లా. 5007 5007. ఓహో ఓకే బాబా బాబా. రేపు కూడా ఉంటే బాగుండేది. అయ్యా చూడు, అసలు ఇదే రిసెప్షన్లో ఉంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఓకే నా హెల్ప్ యూ. అది లెట్స్ పార్టీ 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 అది. అమ్మా ప్రశాంతంగా ఉందిరా బాబు. అబ్బా అక్కడ తెలుగు ఛానల్ కోసం ఎతికి ఎతికి సచ్చేవాళ్ళం. జ్యోతికే వచ్చేసింది ఎమ్మటే. అమ్మా పార్టీ 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 పార్టీ. ఇప్పుడే చూసాను నేను కూడా, హైలైట్ విషయం అసలు ఇప్పటిదాకా ఏ హోటల్లో ఇవ్వలేదు. సీరియస్లీ ద హోలీ గీత భగవద్గీత ఇచ్చారు స్వామి చిన్మయానంద. వామ్మో అసలు ఏ హోటల్లో కూడా ఇలా ఇవ్వలేదు ఇప్పటిదాకా. భగవద్గీత ఇచ్చారు చదువుకోమని. వావ్ 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 నిజంగా సూపర్ ఉంది హోటల్. రిమోట్ లేని దాంట్లో నొక్కుతున్నావా? డిస్ట్రిబ్యూట్ వచ్చేసాం ఆంధ్రప్రదేశ్. వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం.